ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం గత కొన్నేళ్ల నుండి చెల్లించాల్సిన 281 కోట్ల రూపాయల విడుదలపై ఈ వీడియోలో కొంత సమాచారం ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఆర్టీసీ కార్మికులకు ఆర్పిఎస్ 2013కు సంబంధించి ఇచ్చిన బాండ్ డబ్బులు 281 కోట్లను విడుదల చేస్తున్నామని ఫిబ్రవరి 10వ తేదీన స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ వేదిక నుండి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఆ డబ్బులు ఎందుకు చెల్లించలేదని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ SWF ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2013కు సంబంధించిన ఈ బాండ్ డబ్బుల కోసం అనేక విజ్ఞప్తులు చేసిన పిదప April 2న కేవలం డ్రైవర్లకు మాత్రమే చెల్లించారని, మిగిలిన కేటగిరీల్లోని 28,000 మందికి ఎందుకు చెల్లించలేదో ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలేదని వారు తెలియజేశారు. కనుక ఆ బాండ్ డబ్బుల మొత్తం 281 కోట్లను తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు విఎస్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆర్పిఎస్ 2017కు సంబంధించిన బకాయిలను కూడా లెక్కించి ఆ లెక్కల తాలూకా ఒక కాపీని కార్మికులకు ఇవ్వాలని, అదే కాపీని కేసులో ఫైల్ చేయాలని వారు కోరారు. 2017 బకాయిలను కార్మికుల పదవీ విరమణ సమయంలో కాకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అంటే ఈరోజు 23వ తేదీన డిమాండ్స్ డేగా పాటించాలని కార్మికులకు వారు పిలుపునిచ్చారు. ఈరోజు డిమాండ్ బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. యూనియన్లకు అతీతంగా కార్మికులు ఈ పిలుపును జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ డిమాండ్స్ డేపై నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయుల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు కె గంగాధర్, కెఎస్ రెడ్డి, ఏవి రావు, కార్యదర్శి చంద్రప్రకాష్, ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.